సంస్కృత భాష ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది అని చెప్తూ సంస్కృత భాషను వివిధ దేశాల్లో అనేక రంగాల్లో వాడుతున్నారని మరియు సంస్కృతం గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ముందుగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా సంస్థ వారు సంస్కృతాన్ని అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాషగా గుర్తించారని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు ఇక అరవై వేల సంస్కృత తాళపత్ర గ్రంథాలను నాసా పరిశోధనలు చేయడం గురించి కానీ అంతరిక్షంలో వ్యోమగాములకు సంస్కృతంలో సందేశాలు పంపడం గురించి కానీ నాసా అధికారిక వెబ్సైట్లో మరియు వార్తాకథనాల్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అలాగే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగులో సంస్కృతాన్ని ఆధారంగా చేసుకొని నాసా సూపర్ కంప్యూటర్లను నిర్మిస్తుందని వచ్చిన పుకారుల్లో ఏమాత్రం నిజం లేదని నిరూపిస్తూ ఫ్యాక్టరీ రాసిన ఆర్టికల్స్ ఆర్టికల్స్ను ఇక్కడ చూడవచ్చు ఇక ప్రపంచంలో ఉన్న భాషలలో పదాలను లెక్కించటానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన శాస్త్రీయ పరిశోధన జరగలేదు భాషలు కాలంతో పాటు రూపాంతరం చెందటం పదాలు కనుమరుగవటం కొత్త పదాలు రావటం వంటి సమస్యలు ఉండటం వలన ఒక భాషలోని పదాల సంఖ్యను ఖచ్చితంగా గుర్తించలేము ఇక ఒక భాష మాట్లాడటం వలన షుగర్ బీపీ వ్యాధులను నివారించవచ్చు అని కానీ లేదా నయం చేయవచ్చు అని వస్తున్న పుకార్లు అని వైద్యులు పరిశోధకులు స్పష్టం చేశారు ఇక ఇంగ్లాండ్ ఐర్లాండ్ దేశాలలోని పాఠశాల విద్యా ప్రణాళికను పరిశీలించగా వాటిల్లో ఎక్కడా కూడా సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధించాలని లేదు ఇంగ్లాండ్ విద్యా ప్రణాళికలో ఏదైనా పురాతన లేదా ఆధునిక విదేశీ భాషను బోధించాలి అని మాత్రమే ఉంది ఇందులో భాగంగా ఇంగ్లాండ్లోని సెయింట్ జేమ్స్ పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి సంస్కృతాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చి విద్యార్థులకు బోధిస్తుంది అలాగే ఐర్లాండ్ లోని కోటస్ నేషనల్ స్కూల్లో కూడా పాఠ్య ప్రణాళికకు అదనంగా విద్యార్థులకు సంస్కృతాన్ని నేర్పిస్తారు మొత్తానికి నిరాధారమైన విషయాలను ఉదాహరిస్తూ సంస్కృత భాష గొప్పతనం గురించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ తప్పుదోవ పట్టిస్తుంది సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగుకు సబ్స్క్రైబ్